సినిమా బాగుంది సార్, బాగుంది. మహేష్ బాబు వన్ మ్యాన్ షో, లైక్ హౌ హీ టుక్ బిజినెస్ మ్యాన్ సింగిల్ హ్యాండెడ్, పోకిరి సింగిల్ హ్యాండెడ్, తర్వాత శ్రీమంతుడు సింగిల్ హ్యాండెడ్, అలా సింగిల్ హ్యాండెడ్ మూవీస్ మహేష్ గారు ఎక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. బట్ కంపేర్డ్ టు ప్రీవియస్ మహేష్ బాబు మూవీస్, ఇది ఏంటంటే కొంచెం కమర్షియల్ ఓరియంటెడ్ ప్లస్ హ్యూమర్ టచ్ తోటి ఈక్వల్గా తీసుకున్నారు కంటెంట్. సాంగ్స్ పిక్చరేషన్ బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తగ్గింది అనుకుంటున్నా, అంటే ట్రైలర్లో మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వచ్చాయి కదా అవే వినిపిస్తుండే తప్ప కొత్త బ్యాక్గ్రౌండ్ నేనేం వినలేదు. అదొకటి. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది, లేదంటే ఇట్ ఈస్ ఏ వర్త్ వాచ్ ఓన్లీ. బాగుందండి, చూడొచ్చు. కాకపోతే మరి రికార్డ్ బ్రేకింగ్ అంత అలా అని చెప్పను. బట్ జనాలకు నచ్చుతుంది. జనాలు అయితే డిసప్పాయింట్ అవ్వరని అనుకుంటున్నాను. ఇంకా రేటింగ్ మనం ఏం చెప్తాం, నేను కామన్ ఆడియన్స్గా ఐ మీన్ 75% సాటిస్ఫై అని. ఫ్లాప్ అంటున్నారా? ఫ్లాప్ కాదండి, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఓకే. సో ఇప్పుడు స్పైడర్కి ఇనీషియల్గా అదే టాక్ వచ్చింది, కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత అందరు చూశారు, అందరూ మంచి కంటెంట్ అన్నారు. అలాగే ఇప్పుడు ఇది ఈఎంఐ కాన్సెప్ట్ అన్నప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుంది అంటే, సర్లేరు నీకెవరు సినిమాలో ప్రకాష్ రాజుని మహేష్ బాబు మార్చే సీన్స్ ఉంటాయి, ఇక్కడ సముద్రకరణి గారిని మార్చే సీన్స్ ఉంటాయి. అలాగే సిమిలర్ ఫ్లేవర్ అనిపించడం వల్ల జనాలకి ఏమైనా అలా అనిపిస్తుందేమో. బట్ ఫ్లాప్ అని అయితే నేను చెప్పను. ఇట్స్ అ గుడ్ మూవీ, గుడ్ టు వాచ్.